ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రార్థన సర్వసృష్టికి కారణమవుతున్న మా పరలోక ప్రీ తండ్రి, ప్రార్థనా సేనల్లో నీ పరిశుద్ధ లేఖనంలో మాటలు ప్రజలకు వినిపిస్తుండగా వివరిస్తుండగా దీనదాసును మరుగుపరిచి నీ జీవగ్రంథంలో నీ మాటలు, నీ పరిశుద్ధ గ్రంథం నీ మాటలు, నీ పరలోక రాజ్య సంబంధమైన నీ మాటలు, అయా నీ మాటల్లో నడిపించే నీ మాటలు, నీ ప్రజలతో మీరు మాట్లాడండి. సహాయం దయచేతండి. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, యెహోవా మాట్లాడుతున్నాడు. ఆలకించుమా భూమి శివయుగ్గము, ఆకాశము ఆలకించమని మానవుడు ఆలకించట్లేదు నాయన. అయా అటు అనుభవంలో నడుచుకున్నట్టుకు సహాయం చేయను. శివులు గలవాడు, నా మాటలు విన్నుగాక అన్నావు బాబు నాయన. శివులిచ్చావు, వినే శివులిచ్చావు నాయన, చూసే కన్నులు ఇచ్చావు నాయన, నీ దగ్గర నడుచుకునే పాదాలు ఇచ్చావు నాయన, నీ పనులు చేయడానికి చేతులు ఇచ్చావయ్యా, శరీరం అమర్చావు నాయన, నీకు వందనాలు అయ్యా. మరి ప్రసంగ సందేశాన్ని శ్రోతలకు అందిస్తుండగా నన్ను మరుగుపరిచి, అస్తాలు సాడిన శిరువు సాడిన మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకొనమని ఏసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రేమైన శ్రోతలకు, ప్రార్థనా సేనల్లో వాక్యం వింటున్న పెద్దలకు, చిన్నలకు, అభిమానులకు, ప్రభు నామం కలిగిన ప్రజలందరి కొరకును మేము శుభవందనాలు తెలియచేస్తూ, శుభవచనాలు, వాక్యవచనాలు ఈ మనకి ఎంతో శుభవచనాలు దేవుని పిల్లారా. ఓ మరియా శుభము కలుగును గాక అన్నారు. క్రీస్తుని కలిగిన ద్వారా మనకు శుభాలు, ఇంటికి శుభం, ఒంటికి శుభం, బిడ్డలకు శుభం, అన్ని శుభవచనాలే దేవుని పిల్లారా. ప్రకటన గ్రంథంలో మరొక భాగాన్ని పగటి వేళ మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం ప్రారంభ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడిన మాటను ఆధారం చేసుకుందాం. ఈ యొక్క ప్రవచన వాక్యాలు చదువువాడును, వినువాడును, గైకొనువాడు ధన్యుడు అనే మాటను తెలియజేశాడు. ఈ ప్రకటన గ్రంథంలో ధన్యతలు గూర్చి, 7 ధన్యతలు గూర్చి వివరిస్తాను. శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో హెచ్చరి చేస్తున్నాను దేవుని పిల్లారా. ధన్యతలు గూర్చి ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ధన్యతల కొండ మీద కూర్చొని అష్టధన్యతలు 9 ధన్యతలు చెప్పారు దేవుని పిల్లారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని తెలియజేశారు. పరలోక రాజ్యం వారిది అని తెలియజేశారు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారని తెలియజేశారు దేవుని పిల్లారా. సమాధానపరచువారు ధన్యులని తెలియజేశారు. అర్థం చేసుకోండి. ఓ నీతి కొరకు ఆకలి తప్పుగలవారు ధన్యులని తెలియజేశారు. అవును, ఆ యొక్క నన్ను కలిగిన వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని తెలియజేశారు. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర్యం కొరకు సమరయోధుడిగా ప్రాణాన్ని త్యాగం చేశాడు. భూ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని తెచ్చారు, కానీ పరలోక స్వాతంత్రానికి అర్హుడు కాలేకపోయాడు. వేరుగా భావించొద్దు దేవుని పిల్లారా. ఇది దేవుని మాటగా మరి కొండ మీద ప్రసంగం విని ప్రభు అలా భారతదేశ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. ఆయన కాలాన్ని ముగించిన ప్రతి గ్రామంలో, పట్టణాల్లో మరి యొక్క గాంధీ గారు బొమ్మ ఉంటుంది. మరి బెంగళూరులో కూడా గాంధీ గారు రోడ్డు అంటారు, విజయవాడ పట్టణంలో కూడా గాంధీ రోడ్డు అంటారు, ఓ హైదరాబాద్ పట్టణాల్లో కూడా. అవును, గాంధీ గారు స్వాతంత్ర్యం తెచ్చారని కదా. ఈ స్వాతంత్రానికి కారణం యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని విని దేవుని పిల్లారా. ఓ మనకైతే ప్రభుని కలిగి ఉంటే భూలోక స్వాతంత్ర్యం ఇస్తాడు, పరలోక స్వాతంత్ర్యం కూడా ప్రభు మనకు దయచేస్తారు. అయితే ముఖ్యమైన మాట పరిశుద్ధ లేఖనం. యేసుప్రభు వారు 9 ధన్యతలు తెలియచేశారు దేవుని పిల్లారా. జీవితాన్ని 33.5 సంవత్సరాలు జీవించి, జీవితాన్ని చాలించి, సమాధి చేయబడి, తిరిగి లేచి పద్మాసులంకలో పారవాసిగా ఉన్న యోహాను గారితో మాట్లాడి ఈ మాటలు చదువుచున్న మాటలు, వినుచున్న మాటలు, గైకునే మాటలు వ్రాయమని తెలియజేశారు దేవుని పిల్లారా. పరిశుద్ధ లేఖను చదువుకునేవాడు ధన్యుడు, చదువులేనివాడు, చెప్తున్న మాటలు వినేవాడు, ఈ రెండు చేసి గైకునేవాడు ధన్యుడు. ఇది నాలో దేవుని కలిగినట ధన్యకరము. ఆస్తి కలిగినట్టు కాదు, అంతస్తు కలిగినట్టు కాదు, ఆధిక్యతలు కలిగినట్టు కాదు, పేరు ప్రతిష్టలు కలిగినట్టు కాదు, దేవుని కలిగినట ధన్యకరమని దైవాక్యం మనతో తేటగా తెలియచేస్తుంది దేవుని పిల్లారా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఇదిగో నేను దొంగ వలే వచ్చుచున్నాను,
తన వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని సంపాదించుకొని వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రం అనగా రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం ఎలా దొరుకుతుంది? బాప్తిస్వం పొందిన వారికి, అందరికీ కాదు. దేవుని పిల్లారా, పొందిన వారు కూడా రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. యెరూషలేముని ఎరికోకు దిగి వస్తున్నాడు, దొంగ చేతిలో దొరికాడు, వాడు వస్త్రం తాగేసుకున్నారు, దొంగిలించుకున్నారు. దేవుని పిల్లారా, దెబ్బలు కొట్టేశారు, కొరప్రాణం విడిచి వాళ్ళు వెళ్ళిపోయారు. మనకు తెలుసు, యేసయ్య వచ్చాడు, గాయాల్లో నూనె రక్తం పోసాడు, కట్లు కట్టాడు, పూటకోళ్ళ ఇంటికి తీసుకుని. రక్షకుడు ఎంత ఆదరిస్తున్నాడో తెలుసా? నిర్లక్ష్యం చేయవద్దు దేవుని పిల్లారా. నువ్వు ధన్యుడు కావాలి, అన్యుడిగా ఉండవద్దు, అన్యాచారాలు వద్దు, విగ్రహారాధన అవి ఇవి భయంకరమైనవి కాదు. దేవుని కలిగి ఉండడం నువ్వు ధన్యకరం. రక్షణ పొందితే నువ్వు ధన్యుడు అవుతావు, అన్యుడు కాదు. దేవుని పిల్లారా, అటు అనుభవంలో కొనసాగాలని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. రెండవదిగా, రక్షణ పొందితే నీవు ధన్యుడు అవుతావని వాక్యం మనతో తెలియజేస్తుంది. మూడవదిగా మనం చూస్తే 14:13 ఏమని వ్రాయబడిందంటే, ఇప్పటి నుండి ప్రభువులో ఉండి మృతి పొందిన వారు ధన్యులని వ్రాయమని పరలోకములో నుండి ఒక స్వరం చెప్పగా నేను విన్నాను. యోహాన్ గారు వ్రాస్తూ ఉన్నాడు, ఇప్పటి ప్రభులో ఉండి మృతి పొందిన వారు ధన్యులండి. ప్రభు నమ్మి బాప్తిస్వం పొందితే ధన్యుడవుతాడని చెప్పాను. రెండోది, ప్రభులోనే ఉండి మృతి పొంద. లోకంలో ఉండి మృతి పొందితే, పాపంలో ఉండి మృతి పొందితే, చెడు కార్యాల్లో ఉండి మృతి పొందితే నువ్వు ధన్యుడు కాదు, అన్యుడివి, అన్యాచారాల్లో ఉన్నవాడివి. కనుక ప్రభులో ఉండి మృతి పొందినవాడు. 14:13 ప్రభువులో ఉండి మృతి పొందినవారు ధన్యులని వ్రాయమని పరలోకమునందు ఒక స్వరం చెప్పగా వింటిని. వారి భూమి మీద ప్రయాసాలు మానివేసి రేపు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. భూమి మీద ఎన్ని ప్రయాసాలు, కుటుంబ ప్రయాసాలు, బిడ్డల ప్రయాసాలు, పోషణ ప్రయాసాలు. ప్రభువును కలిగి ఉంటావా, నీ ప్రయాసం వ్యర్థం కాదు. ఎనిమి అన్నాడు, వారి ప్రయాసం అంతా వృధా ప్రయాస. 51:58 రేపు వెళ్ళాడు, అగ్నిలో పడటానికి ప్రయాసపడుతున్నారు, అగ్నిగొండంలో పడటానికి ప్రయాసపడతావా? ప్రభువుని తెలుసుకో, త్వరగా తెలుసుకో. పడినా చెడినా బాగు పడుటకై నిన్ను గడువోలేచుచు నిన్ను కాపాడుచున్నా, విడువాని రక్షకుని విడిచి పాపమునంది వడిగా పరుగెత్తిదవు. నరకాగ్ని కొరక ఎందుకు ఎందుకు, ఓ నరుడా నీ పరుగు ఎందుకు ఎందుకు. పడినా చెడినా బాగు పౌట గిన్ను గడువు తీస్తున్నాడు. 2024 చూడలేకపోయారు, నిన్ను చూడనిచ్చాడు, 4 కాపాడాడు, 5 ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, ఓ మట్టిలోకి వెళ్ళి కుళ్ళిపోయారు దేవుని పిల్లారు. ఎంతోమంది బండిడు కట్టిలోకి వెళ్ళి కాలిపోయి మసి అయిపోయారు, నిసి అయిపోయారు, వారి పేర్లు మాసిపోయినాయి దేవుని పిల్లారు. నిర్లక్ష్యం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. వారు భూమి మీద ప్రయాసాలు మాని నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు, పరలోక విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ పని లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఎండ వడగాలి లేదు, కన్నీరు కష్టం లేని రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అర్థం చేసుకున్నావా? మూడవదిగా, ధన్యుడు దేవుని పిల్లారు, ప్రభులో ఉండి చనిపోతే, లోకంలో ఉండి కాదు. చనిపోయిన వారికి రేపు పునరుద్ధాన బలం ఇస్తాడు దేవుని పిల్లారా. మనం నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు. పునరుద్ధాన బలాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. పునరుద్ధాన బలంకు ముందు 19:9 గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు వారు. మన కొరకు విందైపోయాడు దేవుని పిల్లారా, కుందైపోయాడు, బలైపోయాడు దేవుని పిల్లారా. అబ్బో, చేతుల్లో మేకులు, పాదాల్లో మేకులు, ప్రక్కలో డొక్కలో మళ్ళీపోటు, శిరసన ముళ్ళ కిరీటం, శరీరం అంతా రక్తసిక్తం,
ధవళవర్ణుడు రక్తవర్ణుడుగా రక్తమయుడుగా అయిపోయాడు దేవుడు. ఎవరి కోసం? జనుల కోసం, జగతి కోసం, నీకోసం, నా కోసం. పరిశుద్ధుడైన ప్రభువు, ధవళవర్ణుడైన ప్రభువు రక్తవర్ణుడుగా మారిపోయాడు. శిరస్సు నుండి శిరపాదుల వరకు రక్తమయుడైపోయాడు దేవుని పిల్లారా. శరీరం అంతా కండల కండలుగా చీల్చబడింది దేవుని పిల్లారా. ఓ చెమట మనం తుడుచుకోవటానికి ఏదో జేబుగుడ్డ ఉపయోగిస్తాం. రెండు చేతులు మేకులు ఆ కొయ్యకు బందీ అయిపోయినాయి. చేతులు తీసుకుంటానికి అవకాశం లేదు, మోకం తుడుచుకుంటానికి అవకాశం లేదు, చెమట తుడుచుకుంటానికి అవకాశం లేదు, రక్తధారలు తుడుచుకుంటానికి అవకాశం లేదు. అవకాశం లేకపోయినా రెండు ప్రక్కల ఇరువురు ఉన్నారు. ఒక దొంగను దేవుడు అయితే దిగరాదా, మమ్మల్ని కూడా దించరాదా అంటున్నాడు. మరొక దొంగ అన్నాడు, నోర్మయ్యి మనం దొంగ పనులు చేసాం, చెడ్డ పనులు చేసాం, మనకి ఇలా సిలువబడింది న్యాయమేనయ్యా, ఆయన ఏం తప్పిదం చేశాడు, ఏ దొంగతనం చేశాడు, ఏ పొరపాటు చేశాడు, కుంటివారు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు చూపించాడు, చాంద్రోగులు బాగు చేశాడు, జలోదర రోగాలు బాగు చేశాడు, పక్షవాయు రోగులు బాగు చేశాడు, చనిపోయిన నాయురు గ్రామంలో విధవరాలు కుమారుని బ్రతికించాడు, చనిపోయిన లాజర్ని సమాధిలో నుండి బయటికి రమ్మన్నాడు కదా దేవుని పిల్లారా. ఎన్ని కార్యాలు చేసినా ఆయనకి శిక్ష మంచిది కాదయ్యా అని మరొక దొంగ గర్ధించి, యేసు నీకు రాజ్యం ఉన్నది, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, ఆ రాజ్యంలో నేనుంటాను. బాయ్ నువ్వు దొంగ రావడానికి లేదన్నలా ఒప్పుకున్నాడు. నువ్వు కూడా ఒప్పుకో, పాపాలు ఒప్పుకో, ప్రభు చెప్పుకో. పాపాలు ఎంత ఘోర పాపాత్ములైనా ప్రేమించేవాడు. పాపభారముతో రమ్ము, పాదాల మీద పడు, పాపుల రక్షకుడేసు తప్పకోకుండా నిన్ను రక్షిస్తాడు దేవుని పిల్ల. శిక్షించడు, రక్షిస్తాడు. మనకి శిక్ష న్యాయమేనని మరొక దొంగ అన్నాడు. యేసు నీకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. తప్పక ఇప్పుడు నాతోనే నాకంటే ముందే పరదయసులో ఉంటావన్నాడు దేవుని పిల్లారా. ప్రభులో ఉండి మృతి పొందినవారు ధన్యులు కదా. పరలోక బాధ్యం దొంగకి, ద్రోహులకి, వారికి రాని పాపులకి, అందరికి రాజ్యాన్ని. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానన్నమాట నమ్మదగినది. ఓ నాంగీకారానికి ఇది యోగ్యమైనది. ఇక్కడ 19వ అధ్యాయం ప్రకటన 9వ వచనంలో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. విందు సిద్ధంగా ఉందగాని కొందరు నిరాకరించారు. అయ్యా నేను భూమిని కొన్నాను చూడాలి, నేను ఎడ్లను కొన్నాను చూడాలి, నేను శ్రీని వివాహం చేసుకున్నా రాలేనయ్యా అని సాకులు చెప్పి విందులు పోగొట్టున్నారు. మనకు రెండు విందులు ఇస్తాడు ప్రభు. పరలోక 7 విందులు ఆనందిస్తూ ఉంది దేవుని పిల్లారా. ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులు. చదువువాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు అని చెప్పాను. రెండోది చదివి విని నువ్వు నమ్మి రక్షణ పొందితే వస్త్రం, రక్షణ వస్త్రం ఇస్తాడు, అందుకు నీవు ధన్యురాలు. మూడోది ప్రభులో ఉండి చనిపోతే ధన్యురాలు అవుతావు. నాలుగోది పెండి విందులో కూర్చుంటే ధన్యురాలు. రో విందుశాల నెలకొపర్యాం సంస్కారం ఇస్తారు, కొందరు ప్రతి ఆదివారం కూడా ఇస్తారు సంస్కారం. ఆ విందులో ఇక్కడున్నవారు రేపు పరలోక విందులో కూడా ఉంటారు. రాజు విందులో కూర్చున్న వారిని చూడవచ్చి మరి యొక్క మత్తేసువార్త 22:11లో పెళ్లి వస్త్రం లేకుండా రక్షణ వస్త్రం ఇందులో కూర్చున్నావు ఏంటయ్యా, వీడి కాళ్ళు చేతులు కట్టేయండి, అటు వెలుపుట పారేయండి, చీకట్లో ఈడుస్తూ ఉంటాడు దేవుని పిల్లారా. ఏడవటానికి కాదు, నీవు సంతోషించడానికి, నువ్వు రక్షణ పొందటానికి ప్రభు అవకాశాలు ఇస్తున్నాడు, సమయాలు ఇస్తున్నాడు, సంవత్సరాలు పొడిగిస్తున్నాడు దేవుని పిల్లారా. నిర్లక్ష్యం చేయవద్దని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. అలక్ష్యం చేయవద్దని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. నాలుగోది గల అయితే, ఐదోది ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులో. నువ్వు పునరుద్ధానుడివై తిరిగి లేస్తావు, నువ్వు మరణంతో అంతరించిపోవు. పునరుద్ధాన బలం ప్రభులో ఉంది. పౌలు వాడాడు, ఏ విధము చేతనే నాకు పునరుద్ధాన బలం కావాలంటున్నాడు. వాడు పునరుద్ధాన బలం వేస్తుంది, చనిపోయిన తిరిగి లేస్తావు, లేకపోతే సజీవురాలు ఉంటే ఆరోహణ బలాలు ఉన్నాయి, పునరుద్ధాన బలం ఉంది, ఆరోహణ బలం ఉంది. ఈ రెండు బలాలు దేవుల్లో ఉన్నాయి. యేసు నీవు కలిగి రెండు బలాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు.
అర్థం చేసుకోండి. ఐదోది ఆ మాట, పునరుద్ధార బలమైన ఆరోహణ బలమైన. ఓ ఏలియా అగ్నిగుర్రాల రథాలతో ఆరోహణ అయి వెళ్ళిపోతున్నాడు, నీకు కూడా ఆరోహణ బలం ఇస్తాడు. గల్ల ఈ మనుషులు చూస్తుండగానే మేఘం వచ్చి ఆయన ఆరోహణం చేయించింది, రేపు సంఘాన్ని కూడా ఆరోహణం చేయిస్తాడు. దేవుని పిల్లారా అర్థం చేసుకురండి. ఆరోదిగా మనం చూస్తే 2:7 ఈ వాక్యములను గైకొను, ఇదిగో త్వరగా వస్తున్నాను గైకొన్నవాడు తండ్రి. ఇంకెంతకాలం వింటానే, ఎంతకాలం చదువుతానే ఉంటానే కాదు, గైకుంటే ధన్యుడు అవుతావు దేవుని పిల్లారా. యారో మాట గైకున్నవాడే ధన్యుడు. వినేవాడు చదివేవాడు, అవకాశాలు ఉన్నప్పుడు చదవాలి, అవకాశాలు ఉన్నప్పుడు వినాలి. ఈ రెండు చేసి దేవుని వాక్యాన్ని గైకుంటే ధన్యుడు అవుతావు. ఆరో మాట దేవుని పిల్లారా. 7 మనం చూస్తే వారు జీవ గ్రంథానికి, పరలోక రాజ్యానికి వారు వారసులు అవుతున్నారు. వారసులు అవుతున్నారు దేవుని పిల్లారా, దైవాక్యం అలా తెలియచేస్తున్నారు. పరలోక పట్టణానికి, జీవ వృక్షానికి హక్కు గలవారై, పరలోక పట్టణానికి హక్కు గలవారై ఆ గుమ్మంలో గుండా పరలోకంలో ప్రవేశిస్తారు. పరలోక పట్టణ గుమ్మంలో గుండా ప్రవేశిస్తారు. ఇది అశాశ్వత లోకాన్ని నువ్వు ఆశించి పరలోక పట్టణ ప్రవేశాన్ని పోగొట్టుకోవద్దని ప్రార్థనాశాలలో వింటున్న శ్రోతలకు, చిన్నలకు, పెద్దలకు, అభిమానులకు అందరూ కూడా తెలియచేస్తుంది వాక్యం దేవుని పిల్లారా. ఇది శాశ్వతమైంది కాదు, ఇది అశాశ్వతమైంది. 20:11 మనం చూస్తే ప్రకటనలో అంతటా ఆ ధవళ సింహాసనం ఎదుట నుండి భూమి ఆకాశాలట పారిపోతాయి. సింహాసనం ఎదురు భూమి ఆకాశమే నిలవటాలు చూడలేక పారిపోతే నీవెక్కడ నిలవగలవు? ఈ భూమి మారినా, ఈ ఆకాశం మారినా, నీ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి పరలోకంలో ప్రభు నీకు సిద్ధం చేస్తున్నాడు. ఆ పరలోక పట్టణంలో ప్రవేశించడానికి వారి వస్త్రాలు ఉతుక్కునటం అనగా వాక్యం అనే నీటితో మన హృదయం అనే వస్త్రాలు ఉతుక్కొని శుద్ధి చేసుకోవాలి. మనం ధరిస్తున్న వస్త్రాలు నీచమయ్యేలా మరి నీటితో శుద్ధి చేసి, శుభ్రం చేసి, ఇస్త్రీ చేసుకొని ధరిస్తావో, ఈ బాహ్య వస్త్రాలు కాదు. ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నవాడు పరలోక పట్టణంలో ప్రవేశమండి దేవుని పిల్లారా. యుగ యుగాలు ఆనంద భరితులుగా ఉంటారు. ఇదా మీకు తెలియచేశాను, ఆ రాజ్యంలో ఆయన సింహాసనం మీద ఆశీనులై ఉంటారు, యుగ యుగాలు ఆనందిస్తూ ఉంటారు. ఈ ధన్యతలను ప్రకటన గ్రంథంలో నా సొంత మాటలు కాదు, వాక్యాన్ని చదివేవాడు వినేవాడు ధన్యుడవుతాడు గైకున్నవాడు. 2, రక్షణ పొందినవాడు, వాడు వస్త్రాన్ని కాపాడుకున్నవాడే ధన్యుడు. అంతవరకు కాపాడుకోవాలి. పౌలు అంటున్నాడు, తుది శ్వాస ముగించే వరకు నేను విశ్వాసమును కాపాడుకుంటుని, నాకు ఒక నీతి కిరీటం ఉన్నదని తెలియచేస్తున్నాడు దేవుని పిల్లారా. కాపాడుకోవాలి. ఆస్తి కాపాడుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నారు? నీ రక్షణ కాపాడు, రక్షణ కాపాడుకోవడానికి ఇది దీనికి ఎంత ఆధిక్యత ఉంది? ఒకడు సర్వలోకమును సంపాదించి రక్షణ సంపాదించుకోలేదు, అతనికి ఏమీ ప్రయోజనం? సర్వలోకం సంపాదించావు, ప్రాణం పోగొట్టుకుంటావు, ఏంటి ప్రయోజనం? రక్షణ సంపాదించుకో. రక్షణ సంపాదించుకుంటే రాజ్యంలో ప్రవేశిస్తావు. రక్షణ వస్త్రాన్ని సంపాదించుకోవాలి దేవుని పిల్లారా. రాజకుమారుడు రాజ్యాన్ని సంపాదించుకొని వస్తున్నాడు. ఒకడు కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడు 2 ఇచ్చాడు, అభివృద్ధి చేసుకున్నాడు. ఒకడు అట్టాగే కట్టి పెట్టాడు, చెడ్డదాసుడా అన్నాడు. ఈయనేమన్నాడంటే, నువ్వు విత్తం దాన్ని కోసుకెళ్ళేవాడు, పెట్టం దాన్ని ఎత్తుకెళ్ళి కట్టినాడు అని అలా కండవా కట్టి పెట్టాను. నేనా చెడ్డదాసు నువ్వా? నీ నోటి మాట మీద రేపు తీర్పు తప్పదు. ఓ మానవుండా నీ గతి ఏమవునో తిని ఏమేమి చేస్తాం, తీర్పులో నిలబడాలి. చేతులు కట్టుకుని నీ జీవితం అంతా లెక్కప్ప చెప్పాలి. అబ్బాయి, భూమి మీద నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను కదా, ఎన్ని సంవత్సరాలు నన్ను తెలుసుకున్నావా? ఆనోకులాగా నన్ను నడుచుకున్నావా? భక్తుల వలె నడుచుకున్నావా? ఆనోకు నడుచుకున్నాడు శరీరంతో, కుళ్ళు లేకుండా, సమాధి పెట్టి లేకుండానే శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడు. ఏలియా చక్కగా నడుచుకున్నాడు, శరీరంతో అగ్నిరథాల్లో వెళ్ళిపోయాడు. రేపు సంఘం కూడా అలా ఎత్తబడుతుంది దేవుని పిల్లారా. నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు. చాలా భాగాలు వింటున్నా, మీరు వాటిని హృదయంలో ముద్రించుకోవాలి. రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి. ఇదిగో దొంగ వలి అంటున్నాడు, దొంగ కాదు ఆయన, త్వరగానే వస్తాడు.
దిశమాలుగా ఉండకూడదు, దిగంబరులుగా ఉండకూడదు. రక్షణ వాసన లేదా దేవుని దృష్టికి దిగంబరులవే. ఏదేం తోటలాడు దిగంబరులే, చెట్టు చాడు పారిపోతున్నారు, పరిగెత్తున్నారు. ఎవరు వెళ్ళమన్నారు? ముందుగానే మహిమ వస్త్రాలు ఇచ్చారు, వాటిని పోగొట్టుకున్నారు. సాతాను మాటిని పోగొట్టుకున్నారు. నువ్వు కూడా సాతాను మాట విని నీ రక్షణ వస్త్రాలని పోగొట్టుకోకూడదు దేవుని పిల్లలు. మూడో మాట చెప్పాను, ప్రభువులో ఉండి మృతి పొందినవాడే ధన్యుడు. లోకంలో ఉండి పాపంలో ఉండి మృతి పొందినవాడుగా ధన్యుడు వాడు. అన్యుడే వాడు, అగ్నిగుండానికి అర్హుడే దేవుని పిల్లారా. నీవు దేవునిలో మృతి పొందితే ఆ రాజ్యంలో ప్రవేశం. ఇక్కడ కన్ను మూసినా అక్కడ కన్ను తెరుస్తావు అని ఏబు గ్రంథంలో అన్నాడు. ఇక్కడ నాకు సాక్షిగా ఉన్నవాడు పరలోకంలో ఆనందిస్తాడు. ఎన్ని ఉన్నాయి సమయాలు సంకుచితం దేవుని పిల్లారా, అటు అనుభవంలో కొనసాగాలి. నాలుగో మాట అన్నాడు, గొర్రె పిల్ల పెండ్లి విందులో కూడుకున్నవాడు కూర్చున్నవాడు ధన్యుడు. గొర్రె పిల్ల విందు అనగా ఒకటి బాహ్య విందు, రెండోది పరలోకలు ఏడేళ్ళు విందు. ఆ విందులో చేరపోతే నీకు కుందు రాళ్ల వలే దేశం వాళ్ళు ఓడగండ్లు పడి తిన్నగా నేను ఎత్తి మీదే పడితే ఎల్లాడిపోతావు. రాళ్ల వలే ఐ దేశి మళ్ళు వడగండ్లు బడును ధర మేల్కోయి. కొబ్బరి చెట్టు మీద కొబ్బరి యొక్క మొదటి దగ్గర అంటులు దోముతుంది, ఎండిన కొబ్బరికాయ నెత్తి మీద పడిపోయింది, మెదడు చేంజ్ అయిపోయింది. రేపు రాళ్ల వలే ఐ దేశి మళ్ళు ఆకాశం నుండి పడతాయి. రా అక్కడికి మనం సిద్ధపడదాం దేవుని పిల్లార. ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు. మొదటి మృతులైన వారు లేస్తారు, ఆ మీద సజీవులైన మనం లేస్తాం. సదాకాలం ఉంటానికి మేఘాల మీద తీసుకుని వెళ్తాడు. ఇంత భాగ్యం చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు. పెళ్లి విందు పిలువబడిన వారు ధన్యులని వాక్యం తెలియజేస్తుంది దేవుని పిల్లారా. ఆ మొదటి పునర్ధానం పాలు పొందిన వారు ధన్యులని వాక్యం తెలియజేస్తుంది. ఐదో మాట, నాలుగో మాట, ఆ గై కొన్నవాడే ధన్యుడు. నేను విన్నానండి, ఆచారం వెళ్ళిపోయానండి, చదువుకున్నానండి, ఆచారం వెళ్ళిపోయి నీకేమీ ప్రయోజనం లేదు. గాడిది మోసింది, బూడిది మోత అయిపోద్ది దేవుని పిల్లారా. నువ్వు గై కొంటే ధన్యుడు అవుతావు. తర్వాత పట్టణానికి జీవవృక్షానికి హక్కుదారురాలు అయిపోతావు. పట్టణంలో ప్రవేశించడానికి అర్హురాలు అయిపోతావు. పరలోక హక్కుని ఇక్కడే సంపాదించుకోవాలి దేవుని పిల్లారా. పరలోక రాజ్య భాగ్యాన్ని ఇక్కడే సంపాదించుకోవాలి. భూమి నీదైతే భూమి మీద నీకు హక్కు ఉన్నది. భూమి నీది కాదు, నువ్వు ఎంత కక్కున్నా. ఏదైనా నీ స్టాంప్ ఏదయ్యా, నీ పేరు ఏదయ్యా, నీ పేరు నమూనా ఏదయ్యా అంటారు దేవుని పిల్లారా. అందుకని భూమి మీద ఉండగానే ఆయన జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు లిఖితం అవ్వాలి. మన పేరు ఆయన గ్రంథంలో రాయబడాలి దేవుని పిల్లారా. ఇటు అనుభవాలు మనం కొనసాగాలి. బిడ్డ పుట్టాడంటే పేరు లిఖిస్తారు పంచాయతీలు, చనిపోయారంటే పేరు లిఖిస్తారంటారు పంచాయతీలు. ఎన్ని నమూనాలు ఉన్నాయి గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు. ఓ భూమిని కొన్నావంటే భూమి మీద హక్కు ఉన్నది. భూమి నాదంటానికి హక్కు ఉంది. ఒక ఎకరం కొన్నాడు అనుకోండి, ఆ కొన్నాడు నీకు రుజువు ఏంటంటే దాన్ని స్టాంపులు తెచ్చావు, ఆ యొక్క రిజిస్టారు ముద్ర వేశాడు, ఆ యొక్క స్టాంపులు తెచ్చి నువ్వు పెట్టిలో పెట్టుకున్నా నీదని హక్కు ఉంది. నీ హృదయంలో పెట్టుకుంటే నీకు హక్కు ఉంది. క్రీస్తులు కలిగి ఇటు అనుభవాలు. ఈ హక్కులు లేకపోతే నువ్వు నిష్ప్రయోజనం. జీవవృక్షానికి హక్కు గలవారై. అక్కడ పైన మాటలు ఏమని వ్రాయబడి ఉన్నాయంటే 12వ వచనంలో ఇన్ని మాటలు చెప్పినా వినకపోతే ఏమని బ్రాహ్మణ అన్యాయం చేసేవాడు అన్యాయం చేసుకొని ఎంత చెప్పినా ఏంటల్లా, తాగేవాడిని తాగాల్సిందే. ఏం చేస్తా, అరే నీ దేహం చెడిపోతుంది, గుండె చెడిపోతుంది, ఊపిరితిత్తులు చెడిపోతుంది, కిడ్నీలు చెడిపోతున్నాయి అని చెప్పినా ఒక్కొక్కరు నేను చెప్తానండి, చెబితే అన్నాడు. నేను నీ డబ్బులు ఏమన్నా నాకు ఇస్తున్నావా అంటాడు. ఎదురు చెబుతున్నాడు వాడు, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాడు వాడు, జీవితం పోగొట్టుకుంటున్నాడు. 10 పాయింట్లు 12 పాయింట్లు ఉండవలసిన రక్తం 3 పాయింట్లోకి వచ్చేస్తున్నా, 5 పాయింట్లోకి వచ్చేస్తున్నాడు. ఒక అమ్మాయి రక్తం తగ్గిపోయి అంటులు దవ్వుతానే పడిపోతుంది, ఇల్లు ఉడుతానే పడిపోతుంది రక్తం తగ్గితే. క్రీస్తు రక్తంలో పాలు పొందితే నీ రక్తనాళకు శక్తినిస్తాడు. కొందరికి ప్లేట్లు పడిపోయినాయి అంటారు, తెల్ల కణాలు పడిపోయినాయి అంటారు. నీ తెల్ల కణాలు, నీ ఎర్ర కణాలు, నీ కిడ్నీ కణాలు, నీ రివర్లు, నీ మెదడు కణాలు, అవయవాలన్నీ ఎవరో ప్రభువే అమర్చాడు దేవుని పిల్లారు. శరీరం అమర్చాడు, కాళ్ళు చేతులు ముక్కు అవయవాలు సేవులు కళ్ళు అన్నీ అమర్చాడు. ఆ అమర్చిన ఈ శరీరంలో ప్రాణాన్ని అమర్చాడు. ఆదాము నాసికారు అందరు జీవవాయువును ఓదగా అతడు జీవాత్మ అయ్యాడు. అర్థం చేసుకోండి. కొందరు క్షణాల్లో దేవుని పిల్లారా మంచం మీద గమ్మాయి పడిపోయింది,
నా ప్రాయ మీద పడిపోయింది, మెదడు దెబ్బ తగిలింది, మెదడు రక్త గడ్డలు కట్టినాయి, కోమాలోకి వెళ్ళిపోయింది, 12 లక్షలు ఖర్చు చేసినా కానీ ప్రాణం దక్కల కోమాలోకి. మన ప్రాణం ఏ పాటిది? పడక మీద ఎన్నిసార్లు పండుకోలేదు, ఊరినట్టు పడిపోయింది. పడిపోతే క్షణంలో కొందరు ప్రయాణాలు, వీళ్ళందరూ నేను చెప్పలేను, ప్రయాణములు గొప్ప గొప్ప వారి ఇంటికి గమ్యం చేరుకోకుండానే దారిలో యాక్సిడెంట్లు చనిపోతున్నారు. దేవుని పిల్లారా, నీ మరణం నీకు తెలియదు, నీ ప్రాణం నీ చేతిలో లేదు. నీ ప్రాణము, నీ ఊపిరి, నీ ఉనికి అంతా దేవుని చేతిలో ఉన్నది. అయితే నీవైనా నేనైనా ఎవరైనా చేయవలసింది ఏంటంటే, నీ ప్రాణము, నీ శరీరము, నీ ఆత్మ ఇది దేవుని గనక దేవునికి అప్పగించుకోవాలి. ఆయన శరీరాన్ని సిలువుకు అప్పగించుకున్నాడు. 6 గంటలు సిలువలో వేలాడాడు, సిలువులో అల్లాడిపోయాడు. 9 గంటలు సిలువ వేయబడితే 3 గంటల వరకు కూడా సిలువలో వేలాడి 7 మాటలు పలికాడు. ఎవరు రుణాలు అడిగితే తీర్చాడు దేవుని పిల్లారు. అందరూ వెళ్ళిపోయారు, తల్లి ఉన్ను మంచి నమ్మకమైన శిష్యుడే సిలువ దగ్గర నిలబడ్డారు. తల్లిని పిలిచాడు, అమ్మా నేను కాదు నీ కుమారుని, అదిగో ఆయనే నీ కుమారుడు. యోహాని నీ కుమారుడు, ఆయన ఏమన్నాడు, నీ తల్లిని చూసే బాధ్యత నాకెందుకయ్యని అనలా. వెంటనే ఇంటిలో చేర్చుకొని పరిచర్య చేశాడు. వివరిషిలో వెళ్ళాం, తల్లికి ఇంట చేర్చుకొని పరిచర్య చేసిన స్థలాన్ని ఇల్లు మాకు విరిశిలేములో యోహాన్ గారు ఇల్లు చూపించారు. దేవుని పిల్లారా, కనుక సిలువ దగ్గర 7 మాటలు మాట్లాడాడు. ఓ దొంగని రాజ్యంలో చేరమన్నాడు, తల్లి రుణం తీర్చాడు, అందరి రుణం తీర్చి సిలువలో వేలాడుతూ ఫైనల్ మాట ఏమన్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నాడు తెలియట్లేదు, క్షమించమన్నాడు. ఎవరిని పాపాలు క్షమిస్తారు? ప్రభు తప్ప ఎవరు క్షమించలేరు. దేవుని పిల్లారా, ఎంత ఘోర పాపినైనా క్షమించాడు, ఎంత ఘోర దొంగనైనా ద్రోహినైనా క్షమించగలిగిన ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. నీ హృదయం ప్రశాంతంగా, నీ ఇల్లు ప్రశాంతంగా, నీ పిల్లలు ప్రశాంతంగా, నీ పనుల్లో ప్రశాంతత, నీ జీవితం అంతా ప్రశాంతత. రేపు ప్రశాంతత కానీ రాజ్యంలో చేరతావు దేవుని పిల్లారం. ఆ సహన రాజ్యములు, సమాధాన రాజ్యములు యుగయుగాలు ఆనందిస్తావు దేవుని పిల్లార. సహనమూర్తి ఓ శాంతి రాజా, నీ సామ్రాజ్యమిలలో నసాపింపరావా. ఓ శాంతి రాజా, సహనమూర్తి ఓ శాంతి రాజా, శాంతి రాజ్యంబు జగతిలో జరుగునట, శాంతి చక్రవర్తిగా ఫలించునట. శాంతి శాంతి శాంతి, లోకమంతా శాంతి, ప్రశాంతమయంతయు శాంతించునంట. ఓ శాంతి రాజా, సహనమూర్తి ఓ శాంతి రాజా, నీ సామ్రాజ్యమిలలోన సాపింపరావా. ఓ శాంతి రాజా, సహనమూర్తి ఓ శాంతి రాజా. హల్లెలూయా. శ్రోతలారా, దేవుని మాట విన్నవారులా, ఎన్ని మీ హృదయాల్లో ముద్రించుకోండి. మీరు బాగుపడతారు, మీ భర్తలు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు, మీ పనుల్లో అభివృద్ధి పొందుతారు, మీ వ్యవసాయంలో అభివృద్ధి పొందుతారు, మీ వ్యాపారంలో అభివృద్ధి పొందుతారు, సేవ చేస్తున్నారా సేవలు అభివృద్ధి పొందుతారు, అన్నిటిలో అభివృద్ధి పొందుతారు. దేవుని రాజ్యంలో యుగయుగాలు ధన్యులుగా ఆనంద రాజ్యంలో ఉంటాం దేవుని పిల్ల. ఇక్కడ సాక్షిగా ఉన్నవాడు అక్కడ ఆనంద భరితుడిగా ఉంటాడు. దాన్ని మలాకి 3:10 అన్నాడు, ఆనందకరమైన దేశం ఉంటుంది, అదే పరలోక దేశం. ఇక్కడ అన్ని ఆయాసాలు ప్రయాసాలు దేవుని పిల్లారు. ఆనందకరమైన దేశంలో ప్రవేశించాలంటే మనం ఆత్మీయంగా నడుచుకోవాలి, యేసుని మనం హృదయపూర్వకంగా చేర్చుకోవాలి, మార్చుకోవాలి. శ్రోతలారా, మరి ఈ మాట మీ హృదయంలో ముద్రించుకోవాలని, మరి యొక్క ప్రార్థనా సేనల్లో ప్రయాసపడుతూ విజయవాడ నుంచి మా మధ్యకు వచ్చి షారూను ప్రార్థనా మందిరంలో ఈ వాక్య సందేశాన్ని ఖర్చుతో, శ్రమతో, కష్టంతో అందిస్తున్నా, నిర్లక్ష్యం చేయొద్దు, విని మేలు పొందాలని మా అడ్రాసులు కూడా తెలియజేశాం. వల్లూరుపాలెం గ్రామం, మరి యొక్క ఫోన్ నెంబర్ కూడా తెలియజేశాం. అటు విలువ పడుతుంది దేవుని పిల్లారా. ఇవన్నీ మీ హృదయంలో ముద్రించుకొని భద్రపరచుకొని, ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగీ ధరించుకుంటారు, జై జెండాలు పట్టుకుంటారు, రాజ్యంలో ఉంటారు. అట్టి భాగ్యత కలిగి ఉందాం. ప్రభు తన మాటలు మన ఎనికిడిలో
దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన దగిన మాత్రం ఈ మాటలన్నీ బిడ్డల హృదయాల్లో ముద్రించి భద్రపరచుకోండి. నిత్యరాజ్యాన్ని మేమందరం రాకడ వస్తే క్షణంలో రేపబడ్డ రాజ్యంలో చేరే ధన్యత మాకు కలుగుటకు నీ ఆత్మతోడుగుండి కాపాడి వారి దిల్లో చేయనుగాక. ఆమేన్.